చేతి వంట అమ్మ చేతి వంటలో ఈ రోజు కంద పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్న కంద 1 కప్పు, తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 1 కప్పు, కోరుకున్న పచ్చి కొబ్బరి 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3, పసుపు 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం పచ్చి కొబ్బరిని డ్రైగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా పెడపల్లాడేటట్టు ఈ విధంగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పుని యాడ్ చేసాం. ఈ తాలింపు కొద్దిగా వేగేంత వరకు వెయిట్ చేయండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు 4 యాడ్ చేసుకుని కొద్దిగా వేయించండి. ఎండుమిరపకాయలు కారానికి తగినట్టు తీసుకోండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా మీరు కారానికి తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత కొద్దిగా తాలింపుని పక్కకు తీసుకుని మిగిలిన తాలింపుని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తాలింపుని మనం చివరిగా పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తాలింపులోకి మీకు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోండి. దాన్ని కూడా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న కంద పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపుని ఇందులో యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కంద పచ్చడి రెడీ. దీన్ని రైస్లోకి, రోటీస్లోకి, దేనిలోకన్నా తీసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.